కారుంటే చాలు, రోడ్డు పక్కన ఏం జరుగుతుందో కూడా చూడకుండా ప్రయాణించే రోజులివి. అందులో ఉద్యోగులైతే రోడ్డు పక్కన ప్రమాదం జరిగితే అక్కడేమీ జరగనట్టుగా వ్యవహరిస్తారు. అయితే ఇక్కడ మరికొందరు ఎంత బిజీగా ఉన్నా పక్కన ఆపద ఉందని తెలిస్తే చాలు, తన పని మర్చిపోయి వారికి సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మరోసారి మానవత్వం చాటుకున్నారు. రాజమండ్రి హైవేపై ఆటో బోల్తా పడిన ఘటన చూసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. లాలా చెరువు వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా పడటంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. అదే సమయంలో కలెక్టరేట్ నుండి క్యాంప్ కార్యాలయానికి వెళుతుండగా ఆటో యాక్సిడెంట్ చూసిన కలెక్టర్ తక్షణం స్పందించారు. ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్ తన వాహనాన్ని ఆపారు. కిందకి దిగి బాధితుణ్ణి పరామర్శించారు. స్వయంగా 108కి ఫోన్ చేసి క్షతగాత్రుణ్ణి ఆసుపత్రికి పంపించారు కలెక్టర్. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.